అందరికీ నమస్కారం. ఇంతవరకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ట్రైనింగ్లో భాగంగా వివిధ విద్యా కార్యక్రమాల గురించి విన్నారు. ఇప్పుడు అతి ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు అందిస్తున్నటువంటి కిట్లో ఎటువంటి వస్తువులు ఉంటాయి, లబ్ధిదారులు ఎవరై ఉంటారు, దీని వలన ప్రయోజనాలు ఏంటి, జగనన్న విద్యా కానుక కిట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారనేది మీ ముందు వివరించబోతూ ఉన్నాను. ఈ కార్యక్రమాని కింద 42,34,322 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారు 648 కోట్లు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వస్తువులను సేకరించి ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ వాళ్ళు జగనన్న కిట్ ఇచ్చే ముందు ప్రధానంగా ఈ కిట్ ఏ పాఠశాలలకు వర్తిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, విద్యా సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్సు, అదేవిధంగా రిజిస్టర్డ్ మదర్సాస్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా కానుక కిట్ అనేది పాఠశాలలో చదువుతున్నటువంటి 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కిట్ అందబోతుంది. ఈ కిట్ బాలులకి మరియు బాలికలకి అందరికి కూడా ఈ కిట్ ఇవ్వబోతున్నారు. ఈ కిట్లో ఎటువంటి వస్తువులు ఉంటాయి? ముఖ్యంగా ఫస్ట్ 3 జతల యూనిఫామ్ క్లాత్ అనేది పిల్లలకు అందబోతుంది. ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్ క్లాత్ అనేది ఇస్తారు. ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి ఇది వర్తిస్తుంది. 2వది నోటు పుస్తకాలు. పిల్లలు రాసుకోవడానికి నోటు పుస్తకాలని 6 నుండి 10వ తరగతి వరకు నోటు పుస్తకాలు ఈ కిట్లో ఉంటాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రం నోటు పుస్తకాలు ఇస్తారు. ఇందులో 6, 7 తరగతులకి 8 నోటు పుస్తకాలు, 8వ తరగతికి 10, 9వ తరగతికి 12, 10వ తరగతికి 14 నోటు పుస్తకాలు ఉంటాయి. అయితే 1 నుండి 5 చదువుతున్న విద్యార్థులకి వర్క్ బుక్స్ని అందించడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా 2 జతల బూట్లు, 2 జతల సాక్షులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4వ వస్తువు కింద బెల్ట్ ఇస్తారు. ఈ బెల్ట్ బాలురులకి మరియు బాలికలకి కూడా 1 నుండి 10వ తరగతి వరకు బెల్టులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుండి 5 తరగతి పిల్లలకు 80 సెంటీమీటర్లు, 6 నుండి 8 తరగతి పిల్లలకు 90 సెంటీమీటర్లు, 9 నుండి 10 చదువుతున్న విద్యార్థులకు 100 సెంటీమీటర్లు పొడవు కలిగిన బెల్ట్ను అందించడం జరుగుతుంది. ఇంకా 5 ప్రధానమైన వస్తువు స్కూలు బ్యాగ్. ఈ స్కూల్ బ్యాగ్ అనేది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా స్కూల్ బ్యాగ్ ఇవ్వబోతున్నాం. బాలురికి మరియు బాలికలకి సపరేట్గా వేరే రంగులతో కూడుకున్నటువంటి బ్యాగ్ని ఇవ్వబోతున్నారు. బాలురికి నావీ బ్లూకి సంబంధించినటువంటి బ్యాగ్ ఇవ్వబోతున్నారు అన్ని తరగతి విద్యార్థులకి. బాలికలకి 1 నుంచి 10 చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్కై బ్లూ సంబంధించినటువంటి బ్యాగ్ ఇస్తారు. 1 నుంచి 3 చదువుతున్న విద్యార్థులకి స్మాల్ సైజ్ బ్యాగ్ అని, 4 నుంచి 7 తరగతి చదువుతున్న విద్యార్థులకి మీడియం సైజ్ బ్యాగు, 8 నుంచి 10 చదువుతున్న విద్యార్థులకు బిగ్ సైజ్ బ్యాగ్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఫైనల్గా ఈ పాఠ్యపుస్తకాలు కూడా 1 నుండి 10వ తరగతి వరకు ఆయా క్లాసుకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు ఇస్తున్నారు. ఈ పాఠ్యపుస్తకాల్లో కూడా మిర్రర్ ఇమేజ్ ఉండే విధంగా ఒక పక్క తెలుగు, మరో పక్క ఆంగ్లం
ఉండే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ఈ మొత్తం కిట్ అనేది కూడా విద్యార్థులకి ఇవ్వబోతూ ఉన్నారు. అందరి పిల్లలకు కూడా ఆ రోజు ఏ పిల్లవాడికి కూడా కిట్ అందలేదు అనే ప్రశ్న తలెత్తకుండా అందరికీ ఈ కిట్ అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఈ జగనన్న కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకందరికీ తెలియాలి. ఈ కిట్ యొక్క ఆవశ్యకత, ఈ కిట్ యొక్క ఉద్దేశాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ కిట్ ఇవ్వడం వల్ల పిల్లలందరినీ కూడా బడిలోకి చేర్పించడం, బడి మానేసిన పిల్లల యొక్క సంఖ్యను తగ్గించడం, పాఠశాలలో నమోదవుతున్న పిల్లల సంఖ్యను పెంచడం, అభ్యాసన కార్యక్రమాల్లో పిల్లలు చురుగ్గా పాల్గొనే విధంగా చేయడం, పేదరికం అనేది చదువుకు అడ్డు కాదు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లలు వాళ్ళ సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు ఈ జగనన్న విద్యా కానుక ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి ఈ జగనన్న విద్యా కానుక కిట్ని మీరు తెలియజేసి భవిష్యత్తులో విద్యార్థుల్లో నాణ్యమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి మీ అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.